ఆ అచ్చ జటామాంసి మరియ తీసుకొచ్చి ప్రభువు పాదాల దగ్గర పగలగొట్టినప్పుడు ఇల్లంతా అత్తర వాసనతో నిండిపోయిందట. మీకేమైనా వాసన వస్తుందా? నాకు వస్తుంది. ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడక్కడ ఈ సువాసన వినపడుతుంది అని ప్రభు చెప్పాడు. చూడండి, అలాగే దావీదు రాసిన ఈ కీర్తన చదువుతుంటే పచ్చికగల చోట్ల పరుండ చేస్తాడు అంటే ఆ పచ్చికగల చోట్ల ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అన్నది అనుభవించగలిగే వారు ఎంతమంది ఉన్నారు? అసలు ఎప్పుడు పచ్చికగల చోట్లకు వెళ్ళనోడికి అది పచ్చికగల చోట అంటే ఎట తెలుస్తే చెప్పండి. పచ్చగడ్డి మీద నేను పడుకున్నాను అన్నోళ్ళు ఉంటే చేయి చూపించండి. అబ్బో ఉన్నారా? ఎక్కడ, ఎండుగడ్డ పచ్చగడ్డ? పచ్చగడ్డి. మనం మన ఆంధ్రాలో ఉన్న కొన్ని గ్రామాలకు వెళ్తే, లేకపోతే మన తమిళనాడులో తంజావూర్ అని ఉంది మదురై సైడ్ వెళ్తే, ఆ పొలాలు, ఆ పచ్చదనం, ఆ చెట్లు, ఆ పిచ్చుకలు, ఆ పక్షులు, ఆ గాలి వీసినప్పుడు ఆ వచ్చేటువంటి ఆ యొక్క ఆ స్పందన ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందండి. మనలో చాలామంది దేవుణ్ణి అనుభవపూర్వకంగా ఎరగటం లేదు. ఆయన ప్రేమను అనుభవపూర్వకంగా గుర్తించి సాక్ష్యం చెప్పటం లేదు. ఆయన పాటలు పాడుతున్నప్పుడు ఆయన గొప్పతనాన్ని ఎరగటం లేదు. బ్రతుకులో ఎప్పుడు కొండను చూడని వారికి ఒక గుట్ట చూపిస్తే ఇదే కొండ అంటే నమ్ముతాడా నమ్మడా? అదే కొండ అనుకుంటాడు. కొండను చూసిన వాళ్ళు చేయి చూపించండి. ఏ కొండ చూశారు మీరు? ఎంతెత్తు మీరు చూసిన కొండ అదే కొండలు అనుకుంటే అజ్ఞానం. కొండ వేరు, పర్వతం వేరు. పర్వతాలు అంటే కొన్ని కొండలన్నీ కలిపితే ఏమవుతుంది? పక్కపక్క పక్కపక్క కొండలన్నీ కలిసింది పర్వతములు అవుతాయి. మీరు ఊటీ వెళ్తే ది హైయెస్ట్ పీక్ అక్కడే ఉంది, ఎత్తైన కొండ, నీలగిరి కొండలు. మీరు హిమాలయాస్ వెళ్తే మంచుతో నిండిన మరింత ఎత్తైన, ప్రపంచంలోనే ఎత్తైనటువంటి కొండలు. ఒక వ్యక్తి భూమికి పైకి వెళ్ళే కొలిది ఈ భూ సంబంధమైన ఆకర్షణల నుండి, ఈ కలుషిత వాతావరణం నుండి తప్పించబడతాడు. అందుకే యేసుక్రీస్తు రూపాంతరం పొందవలసి వచ్చినప్పుడు ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడు. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ రూపాంతరపు కొండ మీదకి వెళ్ళడానికి బస్సులో వెళ్ళాం మేము. ఒక పరిధిలోకి వెళ్ళిన తర్వాత బస్సు ఎక్కదది, సన్నగా ఉంటుంది కొండ. అక్కడి నుంచి కారులో వెళ్ళాం. మళ్ళీ ఇంచుమించు 45 నిమిషాల నుంచి 1 గంట వరకు ప్రయాణం జరిగింది. అక్కడుంది ఆయన రూపాంతరం పొందిన కొండ, ఆ స్థలం. అక్కడ ఒక ఆలయం కట్టబడింది. నాకు ఆశ్చర్యం వేసింది, యేసు ప్రభు కాలినడకన ఇంతెత్తైన కొండకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాల్సిన పని ఏంటి? అక్కడ నిలబడితే యెరూషలేమంతా కనపడుతుంది, పాలస్తీనా ప్రాంతమంతా కనపడుతుంది. అక్కడ నిలబడి ఆయన ఆ ప్రాంతమంతటిని వీక్షించి పరితపించి రక్షించాలని ఆశతో అక్కడున్న దేవాలయాన్ని కనపడుతుంది దూరంలో. ఆయన మరొకసారి కొండెక్కి కూర్చొని యెరూషలేమును చూసి, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల కిందకు చేర్చుకున్నట్లు మిమ్మల్ని చేర్చుకోవాలని ఆశించితిని కాని మీరు రాణులకు పోతిరి అని ఏడ్చాడని బైబిల్ రాయబడుతుంది. మనం ఎప్పుడు ఈ లోకంలోనే చూసుకుంటున్నాం కాబట్టి మనం మన మనస్సు విశాలం అవటం లేదు. చూడండి, మన పిల్లల్ని పెంచినప్పుడు కూడా ఒక గదిలో పెట్టేసి పెంచేస్తున్నారు, ఉయ్యాల్లో పెట్టేసి పెంచేస్తున్నారు. అబ్బాయి లేదండి, అట్లా అంటే కాదండి, మేము వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఐపాడ్ కొనిచ్చేసామండి. అందులో వాళ్ళు సీనరీస్ చూస్తారు, అందులో వాళ్ళు జలపాతాలు చూస్తారు,
ఏం కనపడుతుంది అందులో? జలపాతం, బొమ్మలు కనపడతాయి. జలపాతం దగ్గర కూర్చుంటే ఎలాగుంటుందో, అది ఒక టీవీలో జలపాతాన్ని చూస్తే తెలుస్తుందా? ఒక కొండ అంటే ఏంటో ఒక మూవీలో కొండను చూస్తే నీకు తెలుస్తుందా? ఈరోజు మనుషుడి యొక్క భక్తి అనుభవం చూచేదిగానే ఉంది కానీ అనుభవించేదిగా లేదు, వినేదిగానే ఉంది కానీ రుచించి చూచేవారిగా లేదు. దావీదుకి ఆ భాగ్యం దొరికింది. దావీదుకి మనసు విశాలమైంది. నా యవన కాలంలో బైబిల్స్ కాలేజీలో ఉన్నప్పుడు మేము చర్చ్ కాంపౌండ్లో ఉండేవాళ్ళం. పొద్దులేసిన కాడి నుంచి చర్చి వాటర్ అట్మాస్ఫియర్లోనే ఉంటాం. సాయంత్రం అయితే కొన్ని మీటింగ్లకు వెళ్తాం, అది కూడా స్లమ్స్లో. అక్కడక్కడ మన తెలుగు వాళ్ళు చెదిరిపోయిన సందులు గొందుల్లోకి వెళ్ళి వెతుక్కు పట్టుకొని వాళ్ళకి దేవుని వాక్యం చెబుతుండేవాళ్ళు. కానీ ఆయా సమయాల్లో దేవునితో సహవాసం చేయాలనుకున్నప్పుడు, ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నేను బీచ్కి వెళ్ళిపోయేవాడిని. సాయంకాలం కాదు సుమా, సాయంకాలం బీచ్కి వెళ్ళారంటే బొమ్మలు, సుండలు, వేరుశనగ పప్పు, రకరకాల ఆటపాటలు ఉంటాయి అక్కడ. మధ్యాహ్న సమయంలో ఒంటరికి వెళ్ళేవాడిని జనసంచారం లేనప్పుడు. అక్కడ ఒక బండ మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, అక్కడ ఆకాశము భూమి కలుస్తూ ఉన్న స్థలం చూస్తున్నప్పుడు, ఆ విశాలమైన ఆ సముద్రాన్ని ఆకాశాన్ని చూస్తున్నప్పుడు, నా దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత అద్భుతమైన సృష్టి, ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఈ సృష్టిని చేశాడు, భూమి సముద్రం కలుసుకుంటుంది ఏంటా అనుకునేవాడిని చాలా రోజులు. అంటుకున్నట్టుంటాయి, మీరు చూస్తే బీచ్కి వెళ్ళారు ఎప్పుడన్నా? అంటుకున్నట్టుంటాయి కానీ అంటుకోవు. కానీ భూమి ఏమైంది, అక్కడి నుంచి కిందకి వెళ్ళింది కాబట్టి అక్కడ అలా కనపడుతుంది మనకి. అంటే ఎంత ఉన్నతమైన దేవుడు అనే అవగాహన, అనే ఆనందం, అనే విశ్వాసం కలుగుతుంది. దావీదు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు బెత్లెహేములో ఉన్నాడు. బెత్లెహేము దావీదు గ్రామం. బెత్లెహేము ఇంచుమించు 2 కిలోమీటర్ల దూరంలో, 2 మైళ్ళ దూరంలో యెరూషలేము పట్టణానికి ఉంది. యెరూషలేము దేవుడు కోరుకున్న పట్టణం. చాలా అందమైన కొండలతో, చాలా బహు సుందరమైన స్థలం. ఈరోజు కూడా మనం వెళ్తే అక్కడికి ఒళ్ళు జలదరిస్తుంది. అది దేవుని పట్టణమని, సియోను పట్టణమని, దేవాలయం ఉండట కొరకు దేవుడు కోరుకున్న స్థలం. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ అందమైన స్థలాన్ని దావీదు బెత్లెహేము గ్రామంలో 6 బయట గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఎన్ను ఎదురుకుండా యెరూషలేము కొండలు కనపడి, దావీదు ఎప్పుడు గొర్రెలు కాసుకునేవాడు అనే మాటతో వదిలేస్తామేమో కానీ ఆయన గొర్రెలు కాచుకునే పనిలో ఎంతమంది మీరు పనిచేస్తారండి? ఏంటి పనిచేయరా? పనిచేస్తారండి, ఉద్యోగం చేస్తారా అనలేదు నేను, పనిచేస్తారంటున్నా. పని చేయాలని వాడు భోజనం చేయవలన ఉందా? పని చేయనల్లని వాడు భోజనం చేయకూడదు. పని అడగానే చాలామందికి ఇష్టమా కష్టమా చెప్పడం చూద్దాం. పని అగ్గొడతాడు, దున్నపోతే దూడంలోనికి, తినబోతే దున్నపోతుల్లోకి వెళ్తాడంట. అంటే దున్నాలనుకున్నప్పుడు నేను దూడని అంటాడు, దున్నలేనని. తినేటప్పుడు దున్నపోతులకు బాగా పెడతారు తిండి, అందుకని తిండి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను దున్నపోతుని అని తెగదంటాడు అన్నమాట. ఏంటండి పని అన్నప్పుడు ఏడ్చే వాళ్ళని చూస్తే నాకు ఏడుపు వస్తుందండి. నేను కష్టపడి పనిచేయటం నేర్చుకున్నా, దేవుని కొరకు పనిచేయటం నేర్చుకున్నా. అది ఏ పని అయినా సరే, మాన్యువల్ వర్క్ అవనివ్వండి, ప్రీచింగ్ పని అవనివ్వండి, ప్రేయింగ్ పని అవనివ్వండి, సింగింగ్ ఒక పని, వాయిద్యాలు వాయించేది ఒక పని, ఇంట్లో మన బట్టలు మనం ఉతుక్కునేది ఒక పని, మన వస్తువులు చక్కబెట్టుకునేది ఒక పని, మన వంట వండుకొని తినేది ఒక పని. ఈ పని 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 అని ఏడుస్తున్నారు కానీ పనిలో ఆనందించిన వాడు దీవించబడతాడండి. మా అన్నలేమో మిలిటరీకి పోయారు, మా పెద్దనులందరినీ ఆడి పంపించేశాడు. మా నాయన ఎప్పుడు ఇంతే, నన్ను మాత్రం గొర్రెలు ఇచ్చి కాసుకోరా పోరా అన్నాడు. నా కర్మ ఈ గొర్రెటు పొద్దు అటు పొద్ది ఎవడు చెప్తాడు ఇవన్నీ, నాకు ఎందుకు వచ్చింది పని అంతా,
అని ఎప్పుడన్నా సనిగడనుందా? అసలు సనుగుడు అనేది దావీదు జీవితంలో కనబడతమే లేదు. అతడు దానికి బదులు తన పనిని పాటలు పాడుకుంటూ చేస్తున్నాడు. అర్థమైందా? ఏమర్థమైంది? పని చేసేటప్పుడు పాట పాడుతూ నేర్చుకోండి, పని అయిపోద్ది, పాట అయిపోద్ది, మనసుకు ఉల్లాసం కలుగుద్ది. ఏంటంటే పని చేసేటప్పుడు పాట పాడండి. ఇదేందో ఇప్పుడు చెవుల్లో పెట్టుకుంటారు వీళ్ళు, వీళ్ళు పాడరు, అది పాడుతుంటే వీళ్ళు ఊగుతుంటారు. అది దేవుడికి ఇష్టం లేదు. నువ్వు పాడాలి, నీ హృదయంలో నుంచి రావాలి. రాగం లేకపోయినా పర్వాలా, తాళం లేకపోయినా పర్వాలా, గొంతు సరలేకపోయినా పర్వాలా, నీ హృదయంలో నుండి వచ్చే ఆశలు, కోరికలు విన్నపాలుగా మార్చు. స్తుతి కృతజ్ఞతల్ని, దేవుడు చేసిన మేళ్ళను తలంచుకుంటూ స్తుతించి పాటగా మార్చుకో. అప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. అది దావీదు జీవితంలో చూసాం. కీర్తన 8:3 నీ చేతి పనేనని ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఏం చూశాడు ఆయన? ఏం చూశాడు? పైకి చూశాడా, కిందకు చూశాడా? ఏం చూశాడు? పైకి చూశాడా, కిందకు చూశాడా? గొర్రెలు చూసుకున్నాడా? తను తను చూసుకున్నాడా? తన పని చూసుకున్నాడా? తన బాధ చూసుకున్నాడా? తన శ్రమ చూసుకున్నాడా? లేక కన్నులు పైకెత్తి నీవు చేసిన చేతి పని అయినా ఆకాశము, ఆకాశాన్ని చూడాలంటే ఎంతసేపులో చూసి ముగిస్తావండి? ఇది ఏమన్నా ఒక చిన్న పిక్చర్ ఆ చూసేసాను అంటానికి అలా కళ్ళు ఎత్తితే, అలా చూస్తే ఎంత విశాలం. నువ్వు చేసిన ఆకాశమును, చంద్ర నక్షత్రములను నేను చూడగా బా, పైకి చూడటం లేదండి మనుషుడు. ఇవాళ ఇద్దరు బురదగుంట్లో చిక్కున్నారటండి, బురదలో పడిపోయారు. ఒకడు అంటాడంట, చీ బురద, అయ్యో బురద, అయ్యో లోపలికి వెళ్ళిపోతున్నా వాసన అంటున్నాడంట. ఇంకొకడు, బా ఇంత పెద్ద ఆకాశం రా, అబ్బా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, అబ్బా చంద్రుడు ఎంత తెల్లగొన్నాడు, వాడు బురదలోనే ఉన్నాడు కానీ ఎక్కడ చూస్తున్నాడు, పైన చూసి ఆనందిస్తున్నాడు, వీడు ఉన్న చోటు చూసుకొని ఎడుతూ కూర్చున్నాడు. ఈ లోకం బురదే, ఎక్కడ చూసినా మట్టి మట్టి మట్టి. ఇప్పుడు ఇళ్ళలో చూడండి, మన ఇంట్లో ఇంట్లో ఇసుక్కుంటాడు, ఇక్కడ చూసినా దుమ్మే, ఎక్కడ చూసినా మట్టే 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 మట్టే. నువ్వు మట్టే, నువ్వు మట్టే, భూమి మట్టే. ఏంటండి మట్టే? ఎన్నిసార్లు తుడువు మళ్ళీ మట్టే. ఏసీ రూమ్లో చూడు మట్టే, 7 అంతస్తుల బిల్డింగ్లో చూడు మట్టే, రోడ్డు పక్కన ఇల్లు చూడు మట్టే, రోడ్డు మూలం ఇల్లు చూడు మట్టే. మట్టిని చూసుకుంటే సంతోషం లేదు. అందుకే ఇళ్లలోనే గబ్బిలాల్లాగా, ఎప్పుడు చీకట్లోనే ఉంటాయి. కొంతమంది జీవితాల్లో వెలుగు చూడలేదు, విశ్వాసం పెరగలేదు, మనసు విశాలం అవటం లేదు. దావీదు నేర్చుకున్నాడు, దేవుని వైపు చూడటం నేర్చుకున్నాడు. తన శ్రమలు చూసుకోలా, దేవుణ్ణి చూశాడు. తను తను చూసుకోలా, దేవుని గొప్పతనాన్ని చూశాడు. అవును, నీతో పోల్చుకుంటే నీవు చేసిన చంద్ర నక్షత్రము నేను చూడగా మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు. నాకు ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది ఏంటంటే, ఇంత గొప్ప సృష్టిని చేసిన దేవుడికి నేనెంతటి వాడిని, నన్ను చూస్తానికి నేను అసలు ఇంత ఉన్నానా, లిల్లీ పుట్లాగా ఉన్నానా కనీసం? ఏంటండి అప్పుడప్పుడు ఈ శాటిలైట్ పిక్చర్స్ చూపిస్తుంటారు, పైకెళ్ళి చూపిస్తుంటారండి, పైనుంచి కిందకు వచ్చింది చూపిస్తారు. ఆ పైనుంచి చూసినప్పుడు భూమి చిన్న బంతిలాగా ఉంటుంది. ఆ బంతి దగ్గరకు వచ్చినప్పుడు అందులో బంతిలాగా ఉన్న గ్లోబ్లో, భూగోళంలో ఇండియా ఎక్కడుంది, ఇండియాలో చెన్నై ఎక్కడుంది, చెన్నైలో వేలచ్చేరి చర్చ్ ఎక్కడుంది, చర్చిలో నువ్వెక్కడున్నావు? ఎవడన్నా ఆలోచించావా? ఆయన నీ మీద ఆయన కనుదృష్టి పెట్టాడు, ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు. ఆయన అందుకే కృతజ్ఞత వస్తుంది దావీదులోనికి. ఇంత గొప్ప దేవుడు నాలాంటి వాడి మీద దృష్టి ఉంచటం ఏంటి, నాలాంటి వాడిని ప్రేమించటం ఏంటి? 139 కీర్తనలు కూడా చూడండి ఒకసారి, 14 నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది.
అందును బట్టి నేను నీ కృతజ్ఞత స్తుతులు చెల్లి. ఇంకా ఏదో దేవుడు నాకు మేలు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనుకుంటున్నారు, కానీ నన్ను చూసిన విధానం, నన్ను చేసిన విధానం, నాకు ఇచ్చిన ఈ అద్భుతమైన శరీరాన్ని గురించి నేను ఆలోచిస్తే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ఎంతగా నీవు ప్రేమిస్తున్నావో, నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నీ వెరుగుదవు. 16వ వచనం, నేను పిండముగా ఉండగానే నీ కన్నులు నన్ను చూచను, నియమించబడిన దినములలో ఒకటే నన్ను కాకమునిపే, అవి నీ గ్రంథములో లిఖితములాయను. దేవుని గురించి ఆలోచించేవాడికి కృతజ్ఞతతో నిండిపోయి ఉంటాడండి. ఈ లోకంలో కనబడేటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ మనకి, మీరు ఎప్పుడైనా ఏరోప్లేన్ నుంచి కిందకు దిగేటప్పుడు చూస్తే, చెన్నైలో ల్యాండ్ అవుతున్నప్పుడు చూస్తే, చెన్నై పట్టణంలో ఉన్న రోడ్లు, బిల్డింగ్లు అన్నీ ఎలా కనపడతాయో తెలుసా మీకు? ఎలా కనపడతాయి? బొమ్మల ఇల్లులా కనపడతాయండి. పెద్ద పెద్ద ఫ్లాట్స్ కూడా బొమ్మల ఫ్లాట్స్ ఉంటాయి చూడండి. రోడ్లు ఏమో నై గీతలు ఉంటాయి. కార్లు ఎలా పోతుంటాయని మన చిన్నపిల్లలు ఆడుకుంటారు, చిన్న కారు అలా పోతున్నట్టు ఉంటాయి. ఏంటండి, పైనుంచి చూస్తే అలాగుంటాయి, కిందకొచ్చి చూస్తే రోడ్డు అంతా ట్రాఫిక్ జామ్. అబ్బో ఎట్లా పోవాలి ట్రాఫిక్లో ముందుకి అని ఎదురుకుండా లారీ వస్తుంటే బో 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 అనుకుంటామండి. ఏంటండి, లోకంలో మనం అలాగ అనుకున్నవన్నీ నువ్వు ప్రార్థనలో కొండెక్కితే, నువ్వు ప్రభువుతో ఉన్నతమైన స్థలాలకు నీవు వెచ్చించబడితే, ఇవన్నీ ఎంత సామాన్యమైనవో, స్వల్పమైనవో నువ్వు గుర్తించగలుగుతావు. నీకు నీ దేవునికి సంబంధం ఉందా? ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నావా? ఎప్పటికప్పుడు దేవునితో సహవాసం చేసే అనుభవం కలిగి ఉన్నావా? ఆయన వాక్యాన్ని పఠించి ధ్యానించినప్పుడు, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన మెల్లని స్వరాన్ని మనం వినగలుగుతాం, ఆయన చిత్తాన్ని మనం ఎరుగుతాం, మన జీవితాల్లో దేవుని క్షేమాన్ని, ఆయన ఇచ్చే కృపను పొంది ఆయన సాక్షులుగా బ్రతకగలుగుతాం. లేచి నిలబడిని ప్రార్థన చేసుకుందాం. నీకు క్షేమమునిచ్చే ప్రభు, నీకోసం ప్రాణమిచ్చిన యేసు ప్రభు, ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకోవాలని, యుగ యుగాలు తరతరాలు ఆయనతో ఉండే భాగ్యం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఈ లోకాన్ని చూస్తున్నావు, పాపాన్ని వెంబడిస్తున్నావు, నీ సొంత ఇష్టాన్ని చేసుకుని అసంతృప్తితో మిగిలిపోతున్నావు. ఎప్పుడు కొరతలే, ఎప్పుడు లేమిలే, ఎప్పుడు రోగాలే, ఎప్పుడు బాధలే, ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు చిక్కులే, ఎప్పుడు ఏ విశ్వాసము లేని స్థితిలోనే నేను ఉన్నానని అనుకుంటే ఈ సమయంలో ప్రభు దగ్గర ఒప్పుకో, ఆయన దగ్గర చెప్పుకో, నా కాపరిగా ఉండయ్యా, నా దేవుడిగా ఉండయ్యా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా, మాకు ఇలాంటి అనుభవం కావాలయ్యా. దావీదు వలె నిన్ను హత్తుకోవటం మాకు నేర్పించు, మా హృదయాలు నీ సన్నిధిలో కుమ్మరించుకోవడం నేర్పించు నాయన. స్తుతి కృతజ్ఞతలతో మా హృదయాలు నింపు నాయన. ఈ శోధనకరమైన లోకంలో, ఈ పాడైపోయిన లోకంలో నీ కొరకు బ్రతకడానికి మాకు శక్తి దయచేయ్యా, మాకు విశ్వాసం దయచేయి నాయన. ఎక్కడ చూసినా కరువులు, ఎక్కడ చూసినా కష్టాలు, ఎక్కడ చూసినా రోగాలు, ఇటువంటి పరిస్థితుల్లో సేద తీర్చే దేవుడిగా నీవు ఉన్నావని, నీ చెంత చేరడానికి మాకు సహాయం చేయయ్యా. నిండి పొరలే జీవితాలు మాకు అందరికీ దయచేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.